తల్లిదండ్రుల రుణం తీర్చుకునేందుకు ప్రతిభావంతులైన విద్యార్థులను గురువులను గౌరవించుకోవడం అభినందనీయమని డాక్టర్ రామినేని ఫౌండేషన్ కన్వీనర్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాదూరి నాగభూషణం కొనియాడారు. జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థులకు గురువులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 9వ తేదీన రింగ్ రోడ్ లోని సిద్ధార్థ గార్డెన్స్ లో జరిగే కార్యక్రమంలో ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ రామినేని మాట్లాడుతూ 20 ఏళ్లుగా ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరిస్తున్నామని చెప్పారు. నమస్కారం. 2019 రామినేని ఫౌండేషన్ ప్రతిభా పురస్కారాలు గురు పురస్కారాల యొక్క సన్మానం చేసే సందర్భంలో, అవార్డ్స్ ప్రదానం చేసే సందర్భంలో ఈ రోజున ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన చైర్మన్ గారు రామినేని ధర్మ ప్రచారక్ గారు, అదేవిధంగా మన డిప్యూటీ సిఇఓ గారు, డిప్యూటీ డిఓ గారు రావడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా ఒక ఎన్ఆర్ఐ ఈ దేశంలో మనం తల్లిదండ్రులు. ఈ సంవత్సరం డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కార ప్రదాన కార్యక్రమంలో మొత్తం 190 మంది ప్రధాన ఉపాధ్యాయులకి, అలాగే 268 మంది 10th క్లాస్ విద్యార్థులకి పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రధానోపాధ్యాయులు, తర్వాత స్టూడెంట్స్, వీళ్ళు మన గుంటూరు జిల్లా పరిషత్ హై స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ, రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన విద్యార్థులు, హెచ్ఎంస్. సో ఈ కార్యక్రమము బుధవారం 9వ తారీఖు అక్టోబర్ మనకు గుంటూరు నగరంలో ఉన్న సిద్ధార్థ గార్డెన్స్లో జరుగుతుంది. 9 గంటల నుంచి ప్రారంభం అవుతుంది, ఫాలోడ్ బై లంచ్. అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేది. 20 సంవత్సరాల కింద పెట్టాడు ఈ రామినేని ఫౌండేషన్. స్కూల్ పిల్లల యొక్క ప్రతిభని ముందుకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా జిల్లా పరిషత్ స్కూల్స్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 100కి 100% రిజల్ట్స్ తీసుకొచ్చిన వాళ్ళకు కూడా మనం ప్రతిభ పురస్కారాలు తో ఏ విధంగా సన్మానిస్తున్నామో, అదేవిధంగా గురువులకు కూడా గురు సన్మానాలు ఇవ్వాలని చెప్పి 20 సంవత్సరాలు చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, ఈ కార్యక్రమం సందర్భంగా దరిదాపుగా గురు పురస్కారాలు 106, అదేవిధంగా గురు సన్మానాలు 84, అదేవిధంగా స్కూలు పిల్లలకి ప్రతిభా పురస్కారాలు 261, అదేవిధంగా స్కూల్ టాపర్స్ ఒక 7 నంబర్లు. వీళ్ళందరికీ కూడా రేపు 9వ తారీఖున మన గుంటూరు జిల్లా సిద్ధార్థ గార్డెన్స్ ఉదయం 9 గంటలకి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్య అతిథిగా మన ఫస్ట్ టైం భారతదేశానికి వరల్డ్ కప్ తీసుకొచ్చినటువంటి క్రికెటర్ కపిల్ దేవ్ని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. కపిల్ దేవ్ ఆ రోజున ఎక్కడో ఢిల్లీ నుంచి ఎంతో బిజీగా ఉన్నా కూడా ఆయన సెలక్షన్ కమిటీలో ఉన్నారాయన. ఆయన ఇక్కడికి వచ్చి ఈ పిల్లలకు అవార్డ్స్ ఇవ్వడం అనేది ఆయనకి ఎంతో సంతోషించే విషయం అని చెప్పి, ఆయన పిల్లలను ప్రోత్సహించాలి, గురువులు సన్మానించాలని ఉద్దేశంతో ఆయన రావడం జరిగింది. ఆయన ఈ కార్యక్రమానికి ఒప్పుకోవడం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి వారితో పాటు మన రాష్ట్ర మంత్రులు, మరి అదేవిధంగా ఆదిమూలపు సురేష్ గారు, అదేవిధంగా మన గుంటూరు జిల్లా మంత్రివర్యులు, యానిమల్ హస్బెండరీ శ్రీ మోపిదేవి వెంకటరమణ గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన సభాపతి గారు, విధానసభ సభాపతి గారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా మరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు, మరి అదేవిధంగా మన తెలుగు భాషా సంఘం అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు, మరి వీరితో పాటు మన నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు
లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే ముద్దాలగిరి గారు, మన మాజీ డీజీపీ గారు మాల్కొండయ్య గారు, అదేవిధంగా తారా ప్రెసిడెంట్ జై తాడూరు గారు, అదేవిధంగా మన భాష్య ఇన్స్టిట్యూట్ రామకృష్ణ గారు, వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. దీంతోపాటు మన ఆర్జేడీ గారు, డిప్యూటీ మన సీఈఓ గారు, అదేవిధంగా డిఈఓ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఉదయం 9 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా జరుగుతుంది. దీనికి మరి ఎంతమంది కార్యక్రమం మొదలు పెడతారు, కానీ చివరిదాకా కూడా అందరూ కూడా ఏర్పాటు చేయాలి. కానీ తీసుకొచ్చి ఒక సందేశం ఇచ్చి ఇవ్వడం వల్ల మేము 20 సంవత్సరాల కింద పంపిన వాళ్ళందరూ కూడా ఈ రోజున పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు, వివిధ వృత్తుల్లో అమెరికాలో కానీ వివిధ దేశాల్లో సెటిల్ అయిన ఉన్నారు. ఆ రోజు మేము 5000 రూపాయలు పెడితే ఎందుకు పెట్టాము, 10th క్లాస్లో పాస్ అవ్వగానే 5000 లేక ఎంతమంది ఇంటర్మీడియట్లో చేరడానికి కూడా డబ్బులు లేక మానేస్తున్నారు అని చెప్పి, కనీసం 5000తో వాళ్ళకి ఫ్రీ చదువున్నప్పుడు వాళ్ళకి ఎంతో ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతోనే మనం ఆ 5000 తర్వాత వాళ్ళకి పెన్ను, డైరీ, ఒక బ్యాగు అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి మనం సన్మానించడం జరుగుతాం. ఈ రోజున మీ అందరికీ కూడా మీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఫౌండేషన్ ఒక సేవా ఉద్దేశంతో జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా 10 మందికి చెప్పి వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకా మిగతా వాళ్ళు కూడా రావాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమం చేపట్టాం. దయచేసి దీన్ని మీరు 10 మందికి కూడా తెలియజెప్పాలని, ఒకసారి మన ధర్మ గారు ఎంతమందికి అవార్డు ఇస్తామని వారు ఎన్నో చేస్తారు. అందరికీ నమస్కారం. దయచేసి హాల్లో సైలెంట్ ఉంటే ఎలక్ట్రానిక్ మీడియా చెప్పండి.